కేజీఎఫ్ ఫ్రాంచైజీ గురించి చెప్పాల్సిన పనిలేదు. బారీ కాన్సెస్ పై తెరకెక్కిన ఫ్రాంచైజీది. రెండు భాగాలు బాక్సాఫీస్ని షేక్ చేసిన చిత్రాలే. కేజీఎఫ్ కాస్టింగ్ దగ్గర నుంచి టెక్నీషియన్స్, లొకేషన్, సెట్స్, ఇలా ప్రతిదీ ఎంతో ఖర్చుతో కూడుకున్నది. నిర్మాణ పరంగా 100 కోట్లు కేటాయించారంటే మేకర్స్ ప్రాజెక్టుని ఎంత ప్రెస్టీజియస్గా తీసుకొని తెరకెక్కించారో సినిమా చూస్తేనే అర్థమవుతుంది. సంవత్సరాల తరబడి నిర్మాణం జరిగిన ప్రాజెక్ట్ ఇది. అవుట్పుట్ విషయంలో ఏమాత్రం రాజు పడకుండా ది బెస్ట్ ఇవ్వడానికి టీం ఎంతో శ్రమించింది. 100 కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్ట్ ఇది. ఆన్ సెట్స్ని మించిన ఖర్చు విజువలైజేషన్ కోసం హోమ్ బల ఫిలిమ్స్ కేటాయించింది. అవసరం మేర రీషూట్లు, ఇలా ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ప్రాజెక్ట్ కేజీఎఫ్ ఫ్రాంచైజ్ ఇది. మరి సలార్ని కేజీఎఫ్ని మించి తెరకెక్కిస్తున్నారా? ఇండియన్ సినిమా సహా కేజీఎఫ్ రెండు భాగాల వసూళ్లే టార్గెట్గా ప్రశాంత్ నీల్ సలార్ని డిజైన్ చేస్తున్నారా అంటే అవునని తెలుస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా సలార్ సినిమాటోగ్రాఫర్ భువన గౌడ కన్ఫర్మ్ చేశారు. కేజీఎఫ్లో ఏముంది, అంతకు మించి సలార్లో ఎగ్జైట్మెంట్ ఇస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు. కేజీఎఫ్ని మించి 2-3 రెట్లు అధికంగా సలార్ ఉంటుందని బల్లగుద్ది మరీ చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాలు రివీల్ చేశారు. ఇంకా ఏమన్నారంటే ప్రశాంత్ నీల్ సలార్ని అంతర్జాతీయ ప్రాజెక్టుగా మలుస్తున్నారు. మేకింగ్ పరంగా ఎంతో వైవిధ్యం చూపించడానికి నిరంతరం శ్రమిస్తున్నారు. ఇప్పటి వరకు షూటింగ్ 30% పూర్తయింది. అవుట్పుట్ బాగా వచ్చింది. బ్యాలెన్స్ అంతకు మించి బెస్ట్ ఇవ్వడానికి ప్రశాంత్ శ్రమిస్తున్నారు. రేయిం బవలు టీమ్ సలార్ కోసం పనిచేస్తుందన్నారు. భువన గౌడ మాటల్ని బట్టి సలార్ని హోంబల ఫిలిమ్స్ ఎంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుందో అంచనా వేయొచ్చు. బడ్జెట్ పరంగా 500 కోట్లు దాటే ఉంటుందని టాక్. ఇప్పటి వరకు ఇండియన్ సినిమా బడ్జెట్ 500 కోట్లు దాటింది లేదు. రెండు భాగాలకు కలిపి ఖర్చు చేశారు తప్ప ఒకే భాగానికి 1000 కోట్లు వచ్చింది లేదు. ఆ లెక్కన సలార్ బడ్జెట్ పరంగా రికార్డు ముందే సృష్టించే అవకాశం ఉంది. బహుశా చిత్రం పానిండియా కేటగిరీలో రిలీజ్ అవుతుంది. ప్రభాస్ ఇమేజ్ నడుమ సలార్ బాక్సాఫీస్ టార్గెట్ 2000 కోట్లు అయ్యుండొచ్చని అంచనా. చూశారు కదా ఈ వీడియో, కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా గట్టిగా కొట్టండి. మీరు మర్చిపోయినా మేము మర్చిపోం.